అమెజాన్ డెలివరీ ఫ్రాంచైజ్ గురించి చెప్పారు, మాకు ఫ్లిప్కార్ట్ గురించి కూడా కావాలని చెప్పి చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేశారు. సో కాబట్టి ఈ యొక్క వీడియో నేను మీకోసం చేస్తున్నాను. అయితే ఫ్లిప్కార్ట్ డెలివరీ ఫ్రాంచైజ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది, ఎంత ప్లేస్ కావాలి, ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలి, అదేవిధంగా ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ప్రొడక్ట్స్ని ఎలా డెలివరీ చేసుకోవాలి, అదేవిధంగా ఎంత కమిషన్ మీకు వస్తుంది అండ్ ఎంత టర్న్ ఓవర్ వస్తుంది ఒక నెలకి, అదేవిధంగా ఎంత లాభం వస్తుందో కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్ ఆఫ్ అమెజాన్ డెలివరీ ఫ్రాంచైజ్కి. సో ఈరోజు నేను మీకు మీ యొక్క కోరిక మేరకు ఫ్లిప్కార్ట్ డెలివరీ ఫ్రాంచైజ్ చేస్తున్నాను. సో చూడండి, సో ముఖ్యంగా ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్లీ ఈ యొక్క ఈ కామర్స్ వెబ్సైట్స్ లైక్ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్, మింత్రా, వాట్ ఎవర్ ఈ కార్ట్ సంబంధించి కూడాను ఒక ప్లేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనకు అమెజాన్లో చెప్పినట్లుగానే మీ చుట్టుపక్కల ఏరియాలో కూడా ఈ యొక్క ఫ్రాంచైజ్ అనేది ఉండకూడదు. సో అప్పుడే వాళ్ళు మీకు అప్రూవ్ చేస్తారు. సో దీన్ని మీరు ఆన్లైన్లో వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఆ లింక్ కూడా ఎక్కడ ఉంటుందో నేను చూపిస్తాను, ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ అప్లై. లేదు అంటే మీ ఫ్లిప్కార్ట్ అడ్రస్, మెయిన్ అడ్రస్ ఇస్తున్న అడ్రస్కి మీరు ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది, అదేవిధంగా నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు లొకేషన్ చూసుకోవాల్సి ఉంటుంది, ఒక రద్దీగా ఏరియా. సో ఆ ఏరియాలో అమెజాన్ అయితే ఫ్లిప్కార్ట్ ఉండొచ్చు, ఫ్లిప్కార్ట్ అయితే అమెజాన్ ఉంచుకోవచ్చు. ఆ విధంగా మీరు ఉండేలాగా చూసుకోండి. రెండు డెలివరీ ఫ్రాంచైజ్లు ఒకే చోటు ఉంటే కూడా ఇట్ విల్ బి ఎ బిగ్ ప్రాబ్లమ్. సో కాబట్టి లొకేషన్ చూసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క ఈ కామర్స్ డెలివరీ ఫ్రాంచైజెస్కి అయితే మాత్రం. అండ్ దీనికి సంబంధించి మీకు సిటీస్ని బట్టి, మీ యొక్క ఏరియాని బట్టి కూడా సెక్యూరిటీ డిపాజిట్ అనేది చేయాల్సి ఉంటుంది. 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు మీకు సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్లేస్కు సంబంధించి మీకు ఓన్ ప్లేస్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదు అంటే మీరు డాక్యుమెంట్స్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా మీకు ఇవ్వాల్సి ఉంటుంది. ఓన్ ప్లేస్ ఉంటే కనుక హ్యాపీ. ఇఫ్ లేదు అంటే మీరు లీజ్కి సిద్ధంగా ఉండండి. లీజ్ ఎవరి దగ్గర అడిగి మీరు 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఆ యొక్క ఏరియాని బట్టి, ఆ యొక్క ప్లేస్ని బట్టి లీజ్కి తీసుకొని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి ముఖ్యంగా ప్లేస్ ఎంత కావాలి? దీనికి వచ్చేసి ప్లేస్ వచ్చేసి 400 స్క్వేర్ మీటర్స్ నుంచి 700 స్క్వేర్ మీటర్స్, అంటే 400 గజాల నుంచి 700 గజాల వరకు మీకు ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు అట్లీస్ట్ 2 నుంచి 3 వెహికల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా 2 or 4 బైక్స్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ మ్యాన్ పవర్ ఒక 4 లేదా 5 ఎంప్లాయీస్ అయితే పక్కా ఉండాల్సి ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు డెలివరీస్ అన్ని కూడా మీకు చుట్టుపక్కల ప్రాంతాల్లో పంచుతూ ఉంటారు. సో ఈ విధంగా మీరు ఇనీషియల్గా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు దీనికి సంబంధించి ఒక ట్రేడ్ లైసెన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ డెలివరీకి సంబంధించి ఫ్లిప్కార్ట్ వాళ్ళు మీకు ఎలాగో ఇస్తారు కాబట్టి ఆ యొక్క డాక్యుమెంట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు చూపించుకోవాలి. అదేవిధంగా మీకు కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ ఆర్డర్స్ అనేవి మీకు అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి ఎవరైతే బుక్ చేసుకుంటారో, ఆర్డర్స్ అనేవి మీ దగ్గరికి డైరెక్ట్గా వస్తాయి. సో మీ చుట్టుపక్కల ఏరియాస్కి వాటిని మీరు ఎంత ఎర్లీగా డెలివరీ చేస్తారో అప్పుడే మీకు దాని యొక్క ప్రాఫిట్ అనేది ఈజీగా, ఫాస్ట్గా వస్తుంది. వై? బికాస్ కస్టమర్స్ అందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో ఈరోజు ఒకవేళ ఆన్లైన్లో కనుక బుక్ చేశారు అంటే రేపు ఎల్లుండో వచ్చేలాగా ఎదురు చూస్తున్నారు. సో ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదంటే ఒక 1 వీక్ 10 డేస్ 15 డేస్ కూడా పట్టే రోజులు ఉండేవి. బట్ ఇప్పుడంతా ఏమైపోయిందంటే టెక్నాలజీ పెరిగిపోయింది, ముఖ్యంగా ఆఫ్టర్ కోవిడ్ అయితే ప్రతి ఒక్కరూ ఆన్లైన్లోనే షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి మీరు కనుక ఎంత ఎర్లీగా, ఎంత తొందరగా కనుక ఇచ్చారనుకోండి, సో ఖచ్చితంగా మోర్ ఆర్డర్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క ఆర్డర్స్ని బట్టి ఫ్లిప్కార్ట్ కూడా మీకు, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ మీద మీకు 35 రూపాయల వరకు డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మినిమం ఒక 10% పక్కా కమిషన్ ఇస్తుంది. ఏ ప్రోడక్ట్ అయినా సరే దాని మీద మీకు 10% వరకు కమిషన్ అనేది ఉంటుంది. సో అట్లా ఒక సంవత్సరానికి వచ్చేసి 10,000 ఆర్డర్స్ రావాలంట. సో 10,000 ఆర్డర్స్ కనుక వస్తే మీకు నెక్స్ట్ టైంకి ఆ యొక్క కమిషన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. మీ యొక్క ఏరియాలో, మీ యొక్క స్టేషన్లో కస్టమర్స్ అందరూ కూడా సాటిస్ఫైడ్గా ఉన్నారు, బాగుంది అనుకుంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏదైనా సరే కూడా మీకు ఈజీగా కమిషన్ అనేది పెంచడం జరుగుతుంది. దీన్ని మీరు వాళ్ళకి లెటర్ రాసుకోవచ్చు, లేదంటే వాళ్ళతో కూర్చొని కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ యొక్క ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంప్లాయీస్కి సంబంధించి దీనికి అప్లికేషన్ మీరు ఎప్పుడైతే ఫ్రాంచైజ్ అప్లై చేస్తున్నారో దానికి డిగ్రీ కూడా అవసరం లేదు.
మీరు జస్ట్ లాజిస్టిక్స్ అదేవిధంగా డెలివరీకి సంబంధించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. బట్ అక్కడ వచ్చేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే హైర్ చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రం మినిమం చదువుకున్నట్లుగా అయితే చూసుకోండి. ఎందుకంటే మినిమం 10th ఆర్ ఇంటర్ సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ కొంచెం చదువుకోగలిగి వాళ్ళు డెలివరీ ఈజీగా చేయగలిగి కస్టమర్స్తో మాట్లాడగలిగే అటువంటి క్యాపబిలిటీ ఉంటే సరిపోతుంది. దీనికి నేను చెప్పినట్లుగా 50,000 రూపాయల నుంచి మీ ఏరియాని బట్టి 100,000 రూపాయల వరకు సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది. ఈ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అనేది మీరు కనుక ఫ్రాంచైజ్ని మీరు వద్దు నేను ఇక చేయలేను అనుకుంటే ఎప్పుడైతే మీరు విత్డ్రాల్ చేసుకుంటారో అప్పుడు మీకు ఆ డబ్బులు కూడా వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. సో బెస్ట్ ఆప్షన్ కదా. దీనికి సంబంధించి మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. సో జిఎస్టీ అండ్ మీకు తెలుసు కదా, ఒక్క సంవత్సరానికి మీరు 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ కనుక మీరు అమ్ముతున్నట్లయితే, ఎక్కువ కనుక మీరు బిజినెస్ కనుక చేస్తున్నారు అన్నట్లయితే మీరు జిఎస్టీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ట్రేడ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంప్లాయీస్ కనుక ఎక్కువ ఉంటే మీరు తర్వాత అప్పుడు లేబర్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. సో 10 to 12 మెంబర్స్ వరకు నార్మల్ వితౌట్ జస్ట్ ట్రేడ్ లైసెన్స్ అయితే సరిపోతుందని చెప్పి అంటున్నారు. అదేవిధంగా మున్సిపల్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మార్కెటింగ్ వచ్చేసి ఎలా చేసుకోవాలి. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము సోషల్ మీడియాలో ఎంత బాగా ట్రెండ్ అవుతున్నాయి ఏవైనా సరే కూడా, మీరు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటన్నిటిలో కూడాను ఈ యొక్క డెలివరీ ఫ్రాంచైజ్ సంబంధించి డీటెయిల్స్ అనేవి కస్టమర్స్ని అడిగి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు సో చాలా హెల్దీగా వస్తుంది అని చెప్పి వాళ్ళని అడిగి చిన్న స్టోరీని మీరు కనుక పోస్ట్ చేసినట్లయితే అది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. జనాలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి మీ దగ్గర ఎక్కువ ప్రొడక్ట్స్ని బుక్ చేసుకుంటారు. ఇక ప్రాఫిట్ విషయానికి వద్దాం. నేను చెప్పినట్లుగా ఒక ప్రోడక్ట్ మీద 10% వరకు కమిషన్ అయితే ఇస్తుంది అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ. సో అది ఆ ప్రోడక్ట్ బేస్ అయి ఉంటుంది. సో కాబట్టి ఒక సంవత్సరానికి ఈజీగా మీకు 10 లక్షల నుంచి 12 లక్షల రూపాయల వరకు డబ్బులు వస్తాయి. ఇందులో మీకు అన్ని ఖర్చులు, ఎంప్లాయీ శాలరీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, ఒక రెండైతే రెంట్ బిల్ కావచ్చు, ఆ తర్వాత సో వాట్ ఎవర్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడాను తీసేస్తే ఈజీగా 5 లక్షల రూపాయల వరకు మీకు లాభం అనేది మిగులుతుంది. ఇందులో అన్ని ఖర్చులు లైక్ స్టాఫ్ శాలరీ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు తీసేసినట్లయితే ఈజీగా ఒక 4 నుంచి 5 లక్షలు మీరు తీసేసినట్లయితే 2 నుంచి 3 లక్షల వరకు సంవత్సరానికి లాభం అనేది మీకు మిగులుతుంది. సో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అంతా కూడా మీకు 1 సంవత్సరం లేదంటే 2 సంవత్సరాలు తిరిగి మీకు వచ్చేస్తుంది. ఆ తర్వాత నుంచి మీరు అంతా కూడా లాభాలే పొందొచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క ఫ్లిప్కార్ట్ డెలివరీ ఫ్రాంచైజ్ అనేది సక్సెస్ అవుతుంది. జనాలు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొనుగోలు చేయడానికి. కాబట్టి మీరు కనుక మంచి ఎంప్లాయీస్ని, మంచి యొక్క సర్వీసెస్ని మీరు కనుక అందించినట్లయితే కస్టమర్స్ అందరూ కూడా మీ వెంటే ఉంటారు. అదేవిధంగా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏవైతే ఈ యొక్క బిజినెస్ ఉన్నాయో, ప్రజెంట్ మనం ఫ్లిప్కార్ట్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఫ్లిప్కార్ట్ వాళ్ళే మీకు చక్కగా కమిషన్ కూడా పెంచుతారు. అయితే దీన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలో నేను మీకు లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది, చూడండి. అదేవిధంగా అడ్రస్ కూడా ఇస్తాను, అడ్రస్కి మీరు లెటర్ రాసుకోవచ్చు. అడ్రస్ అనేది మీకు బెంగళూరులో మెయిన్ ఆఫీస్ ఉంటుంది. అదేవిధంగా నెంబర్ కూడా ఇస్తాను, నెంబర్కి మీరు కాల్ చేసి అప్లై చేసుకోవాలి. సో మీ అందరికీ ఈ యొక్క ఫ్లిప్కార్ట్ డెలివరీ ఫ్రాంచైజ్ గురించి అభినందించాలనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే మీకు మరింత సమాచారం కనుక కావాలి అనుకుంటే వేరే బిజినెస్ సంబంధించి మన ఫ్రీడమ్ యాప్లో 1000కు పైగా కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ కోర్సెస్ నేర్చుకుని మీరు బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ యొక్క కోర్స్ నేర్చుకొని బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళే మీకు ఈ యొక్క కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అట్లాగే ఫ్రీడమ్ ఆఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.